హాయ్ వ్యూవర్స్, తెలంగాణలో ఉండే విద్యార్థులకి మరొక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో మనకి ఈరోజే న్యూస్ రావడం జరిగింది. సో ఏంటంటే చాలామంది మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతుండేవారు. సో నెక్స్ట్ మనకి ఎన్ని పోస్టులకు కూడా ఈ నోటిఫికేషన్ రాబోతుంది అని కూడా అడిగేవాళ్ళు. సో ఎట్టకేలకు మనకి న్యూస్లో కొంచెం సమాచారం మేరకు రావడం జరిగింది. సో 15,000 పోలీస్ కొలువులతో నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతున్నట్టు మనకి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈసారి నోటిఫికేషన్ ఏంటంటే 33 జిల్లాల ప్రాతిపదికంగా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 14,000 కానిస్టేబుల్, 1,000 ఎస్ఐ పోస్టులు అనేవి ఈ యొక్క మనకి నోటిఫికేషన్లో కల్పించడం జరుగుతుంది. ప్రస్తుత నోటిఫికేషన్ పూర్తవగానే కొత్త నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులు మరొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. త్వరలో 15,000 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు టీఎస్ఎల్ పిఆర్బి మనకి కసరత్తు చేసింది. త్వరలోనే భారీగా ఉద్యోగాలు భర్తీ ఉంటుందని చెప్పి మనకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం గత ఏడాది జారీ చేసిన పోలీస్ నియామకాల ప్రక్రియను టీఎస్ఎల్ పిఆర్బి వేగవంతం చేసింది. శారీరక, తుది, రాత పరీక్షల విజయానంతరం మనకి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. త్వరలోనే కటాఫ్ మార్కులు ప్రకటించి తుది ఎంపిక మనకి ప్రక్రియ చేపట్టే పనిలో ఉండడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తయితే డిపార్ట్మెంట్లో 18,500 మంది అధికారులు విధుల్లోకి చేరుతారు. కొత్త జిల్లాల ప్రతిపాదికగానే మనకి ఖాళీల భర్తీ చేపడతారు అని చెప్పేసి అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. సో త్వరలో మనకి ఈ రిక్రూట్మెంట్ ద్వారా 33 జిల్లాల ప్రతిపాదికన మనకి ఈ నోటిఫికేషన్ కంప్లీట్ చేస్తాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ 15,000 పోస్టులో 14,000 కానిస్టేబుల్, 1,000 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే చాలామంది విద్యార్థులకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కాకుండా ఇప్పుడు మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎవరైతే మొదలు పెడతారో ఈ 14,000 పోస్టులని మీరు ఈజీగా సాధించుకోవచ్చు. కానిస్టేబుల్ అయినా లేకపోతే ఎస్ఐ ఏదైనా ఒకటి కొట్టుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మనకి నెక్స్ట్ అయితే సమాచారం దీనికి సంబంధించి ఎటువంటి వచ్చినా ఏమంటే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.